हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो लेटेस्ट नोटिफिकेशन तो मरला मी मुंदुकु वच्चानु। ई लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन फ्री सिविल सर्विसेस आईएएस आईपीएस इंका वेरे सर्विस अन्निटि संबंधिंचिन फ्री कोचिंग संबंधिंचिन अपडेट तो मरला मी मुंदुकु वच्चानु। मनं चूस्तुन्नदि अफिशियल वेबसाइट जामिया मिलिया इस्लामिया ए सेंट्रल यूनिवर्सिटी संबंधिंचिंदि। ఇక మరి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చూసినట్లయితే ఫ్రీ సివిల్స్ కోచింగ్ ఎవరికి ఇస్తారు, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏమైనా ఉందా, మరి ఎప్పటి వరకు ఇస్తారు ఫ్రీ కోచింగ్, అదేవిధంగా ఎవరెవరికి ఇస్తారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అన్ని విషయాలు వీడియోలో మనం తెలుసుకుందాం। ఇంకా ఎవరైనా అభ్యాస ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ జామియా మిలియా ఇస్లామియా ఎస్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించింది। ఇక్కడ మీరు చూడండి, మనం గనక స్క్రోల్ చేసుకుంటే इकड़ प्रेस रिलीज आरसीए जेएमआई इनवाइट्स अप्लिकेशन फॉर फ्री कोचिंग ऑफ सिविल सर्विसेज प्रिलिमिनरी कम मेन्स अंटे ओनली प्रिलिमिनरी कादंडि मेन्स पिलुस्तारु। अंदुलो मनकु हॉस्टल फैसिलिटी फ्री गा उंटुंदि एग्जाम 2022 संबंधिंचिंदि। सो इकड़ मनं इदि क्लिक चेस्ते लिंक ओपन अवुतुंदि, नेनु क्लिक चेस्तुन्नानु। इकड़ मीरु क्लिक चेसिनप्पुडु इकड़ इव्वडं जरिगिंदि, क्लिक हियर फॉर मोर डीटेल्स अनि उंदि। इकड़ नेनु क्लिक चेस्तुन्ना मोर डीटेल्स कोसम। चूडंडि डीटेल्स इव्वडं जरिगिंदि, एवरिकि इस्तारु प्रिलिमिनरी इस्तारु मेन्स इस्तारु, जस्ट एग्जाम पास अयिते चालु। ఇక్కడ మైనారిటీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్ అందరికి కూడా, అంటే ఉమెన్స్ ఎవరైనా సరే అందరికి ఇస్తారు। ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది మనకి 10th ఆగస్టుకి, లాస్ట్ డేట్ వచ్చేసి 6th సెప్టెంబర్, ఎగ్జామ్ వచ్చేసి 18th సెప్టెంబర్, రిజల్ట్ వచ్చేసి 30th సెప్టెంబర్, ఇంటర్వ్యూ వచ్చేసి 11th నుంచి 22nd అక్టోబర్, తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 29th అక్టోబర్. ఇక లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ 8th నవంబర్, రిజిస్ట్రేషన్ ఫర్ వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ 11th నవంబర్, అడ్మిషన్ ఫర్ వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్ 12th నవంబర్, క్లాసెస్ స్టార్ట్ వచ్చేసి 16th నవంబర్ స్టార్ట్ అవుతుందండి। సో ఇదండి మనకి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు। ఇక ఇక్కడ మీరు చూడండి, మనకు కింద స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, క్లిక్ చేస్తున్నాను। సో ఇది మనకు ఎగ్జామినేషన్ చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆఫీస్ ఆఫ్ ది కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ సంబంధించిన లింక్ ఇది। ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ కోచింగ్ అండ్ కెరీర్ ప్లానింగ్ ఐఏఎస్ ప్రిలిమినరీ సెషన్ 2021-22 ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందని క్లిక్ చేస్తున్నాను। చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది, లింక్ ఇచ్చారు। సో మనము మరి పేమెంట్ ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, స్కానర్డ్ ఫోటో, సిగ్నేచర్ ఖచ్చితంగా మనం స్కాన్ చేసి ఉంచుకోవాలి। అదేవిధంగా క్రెడిట్ కార్డ్ డెబిట్ మనం అమౌంట్ పే చేయవచ్చు। ఇక్కడ అడ్మిన్ ఫీచర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, క్లిక్ చేస్తున్నాను। చూడండి ఇది మనకి అప్లికేషన్ ఫామ్, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుందండి, ఒకసారి చూద్దాం అది కూడా। ఇదండి నోటిఫికేషన్ పూర్తిగా, ఇంతకుముందు లాగానే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది। సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు, 100 మార్క్స్ ఉంటుంది। సో మెయిన్స్ ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది, వేరే ఏమి ఉండదండి, జస్ట్ పాస్ అయితే చాలు। అయితే దీనికి మనకు ఎగ్జామ్ ఫీ వచ్చేసి 750 రూపీస్ పెట్టారు। ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయితే కనుక మీకు ఫ్రీ ప్రిలిమినరీ, అదేవిధంగా మెయిన్స్ కోచింగ్ ఇస్తారు, అక్కడ ఫ్రీ మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి। సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, క్లిక్ చేస్తున్నాను రైట్ సైడ్లో, న్యూ రిజిస్ట్రేషన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది న్యూ రిజిస్ట్రేషన్. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన మొబైల్కి డీటెయిల్స్ వస్తాయి, అప్పుడు మనం చూడండి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవి మనకు ఎంటర్ చేసి మనము సైన్ అవ్వాల్సి ఉంటుందండి। ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కూడా ఉంది, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రీసెట్ వరకు పాస్వర్డ్ వస్తుందండి। సో ఫైనల్గా చూడండి ఇక్కడ మీకు ముందుగా అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు చూడండి, ఒకసారి ఇక్కడ యాక్టివేట్ యువర్ అకౌంట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, మనం ఖచ్చితంగా అకౌంట్ యాక్టివేట్ చేసుకుంటేనే మనకు లింక్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ యూజర్ నేము, ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మనకు యాక్టివేషన్ అయిపోతుందండి। డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాగ్రత్త చదువుకొని అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక లేటెస్ట్ ముందుకు వస్తాను, థ్యాంక్ యూ సో మచ్।